Namaskaram. MSN Charities itself established an history in Kakinada, East Godavari district of Andhra Pradesh. This was established on the 4th March 1912 by a noble cause late Sri Malladi Satyalingam Naikar Garu. A poor and illiterate emerged as rich in his lifetime through boats business in Rangoon, Navin Manyamar. He becomes great by simply donating all his life earnings for the promotion of education in his birthplace and also for the promotion of Vedic learnings for the better society. Drama is the one of the theatre arts like Burra Katha, Harikatha, etc. in Telugu. Padyanataka and Gadhyanataka are the kinds in it. In Gadhyanataka, stories from Puranas are usually performed when social reformer Sri Gurujada Apparao like Kanya Sulkam and played a drama. ఆహ్లాదాన్ని అనుభూతి కలిగించి హాయిగా సమస్యలు మర్చిపోయేలా చేసేది కళా ప్రక్రియ. అందులో సర్వకళ సమాహారం నాటకం చైతన్యం కలిగించాలంటే నాటకం మనం పట్టించుకోవాలి. బ్రతకాలి అంటే దానికోసం మన కృషి చాలా అవసరం. అది పిల్లల నుంచి తీసుకురావాలి. రావాలంటే ప్రతి స్కూల్లో కనీసం వారానికి 2-3 పీరియడ్స్ నాటకం యొక్క ప్రస్థానం గురించి, నాటక ప్రాముఖ్యత గురించి, నాటకంగా కృషి చేసిన ప్రముఖుల గురించి తెలియజేయాలి. అది పిల్లలు పెద్దవాళ్ళు చేసే దానికంటే పిల్లలు చేసేది ముచ్చటగా ఉంటుంది కాబట్టి, వారు ఏం మాట్లాడినా అందంగా ఉంటుంది కాబట్టి, వారు ఇచ్చే సబ్జెక్ట్ని పెద్దలు చెప్పేదానికంటే పిల్లలు చెప్పేది ఇంకా పదయాత్రలోకి వెళ్ళి చక్కగా హత్తుకుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ సూర్యతరణం చేసేటువంటి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఇలాగే అందరూ చేస్తే బాగుంటుంది, ఇంకా మంచి Our people have performed a playlet Kanuvippu in 2016 and won 3 Nandi Awards from the Government of Andhra Pradesh from the hands of our beloved Chief Minister Sri N. Chandrababu Naidu Garu. Our peoples are now performing Vimukthi. The social drama enables the society to eradicating child labour, abortions, child marriages, liquor, etc. The main objective of our social drama is to save girl child. నేను 10వ తరగతి చదువుతున్నాను. విముక్తి డ్రామాలో నాది ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాను. 2016లో నంది నాటకోత్సవంలో మేము చేసిన కనువిప్పు నాటికకు నంది అవార్డు రావడం అనేది నాకు చాలా ఆనందమైనది. నా పేరు అమ్మాశ్వత. నేను 10వ తరగతి చదువుతున్నాను. విముక్తి నాటకంలో నేను రంగమ్మ పాత్ర పోషిస్తున్నాను. నా పాత్ర ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. వారి పట్ల బాధ్యత కలిగి ఉండలేకపోతే వారి జీవితం అంధకార బంధకాలు అయిపోతాయి. నా పేరు నిమ్మకాయల భారతి. నేను 10th క్లాస్ చదువుతున్నాను. నేను నాటకంలో అంకిత పాత్రను పోషిస్తున్నాను. అంకిత పాత్ర ప్రస్తుతం ఆడవారిపై జరిగే వివక్షను నిరసిస్తూ సమాజంలో మార్పుకు తీసుకువస్తుంది అనే పాత్ర పోషిస్తున్నాను. నా పేరు చిట్టమేని సత్యగాయత్రి. విముక్తి నాటకంలో అత పాత్ర పోషిస్తున్నాను. ఇది సమాజంలో మహిళలు
ధైర్యంగా ముందుకు కదలాలని కోరుకుంటున్నాను. నా పేరు బుద్ధారే లక్ష్మీ దుర్గా. నేను విముక్తి నాటికలో పాత్ర పోషిస్తున్నాను. సమాజంలో జరిగే ఆడవాళ్ళపై సమస్యల పట్ల నాకు ఈ నాటకం ద్వారా అవగాహన కలిగింది. నా పేరు ఎం మనిష. నేను శిరీష అనే పాత్రను పోషిస్తున్నాను. నా హాస్టల్ నందు ఇతర విద్యార్థులను జాతీయ స్థాయికి నాటకాలు ఎప్పటికీ అవకాశం. నా పేరు ఏ పరమేష్. నేను విముక్తి అనే డ్రామాలో రంగ పాత్ర పోషిస్తున్నాను. అది ఒక బాధ్యతారహితమైన తండ్రి పాత్ర. నేను 9th క్లాస్ చదువుతున్నాను. విముక్తి అనే డ్రామాలో దశరథ రామయ్య అనే పాత్ర పోషిస్తున్నాను. నా పేరు దుర్గాబావి. నేను 9th క్లాస్ చదువుతున్నాను. విముక్తి డ్రామాలో నర్సు పాత్ర పోషిస్తున్నాను. నా పేరు కే ప్రసాద్ రాజు. ఈ నాటకానికి నేను ఆర్ట్ డిజైనర్గా చేశాను. నా పేరు అయ్యి వెంకట భద్రాజు. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నేను ఈ నాటకంలో ముఖ్యమైన పాత్ర వహిస్తున్నాను. నా పేరు పి కాంతా భాష. ఈ స్కూల్లో తెలుగు పండిట్గా పనిచేస్తున్నాను. ఈ నాటకానికి దర్శకత్వం వహిస్తున్నందుకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. ఎందుకంటే స్త్రీలకు సంబంధించిన అనేకమైన సమస్యలకి పరిష్కారంగా ఈ విముక్తి అనే నాటకంలో మేము అనేకమైన అంశాలని క్రోడీకరించి విశదీకరించి సందేశం ఇవ్వడం అనేది జరుగుతుంది. నా పేరు బి రాజేశ్వరరావు. నేను రచించినటువంటి విముక్తి నాటక జాతీయ స్థాయి కావాల్సిన కొట్టేందుకు ఏం కావడం చాలా ఆనందదాయకం. మన భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలను ఒక తరం నుంచి ఇంకో తరానికి అందించడంలో ప్రముఖ పాత్ర ఇస్తున్నాయి. సమాజానికి సందేశాన్ని ఇస్తుంది, చైతన్యం పరుస్తుంది. సమాజంలో జరిగే అక్రమాలకు అన్యాయాలకి అద్దం పడుతుంది. కళాత్సవం 2016 మండల స్థాయిలో ప్రథమ స్థానం పొంది, డివిజన్ స్థాయిలో ప్రథమ స్థానం పొంది, తూర్పుగోదావరి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం పొంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించినటువంటి రాష్ట్ర స్థాయిలో కూడా ప్రథమ స్థానం పొంది జాతీయ స్థాయికి ఎంపిక అయ్యారు. నిజంగా జాతీయ స్థాయికి ఈ నాటిక విముక్తి అనే నాటిక ఎంపిక అవడం అనేది మాకు చాలా ఆనందదాయకంగా అనిపిస్తుంది. ముఖ్యంగా మా విద్యార్థులు గత 20-25 సంవత్సరాలుగా మా పాఠశాలలో నాటకాల మీద అద్భుతమైనటువంటి ప్రతిభను కనపరుస్తూ నాటకాలని, నాటక రంగాన్ని చిన్న విద్యార్థుల వయసు నుంచి కూడా ఈ నాటక రంగం మీద ఆసక్తి కలిగించడానికి మా ఉపాధ్యాయులు చాలా సహకరిస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. ఈ విద్యార్థులు ఖచ్చితంగా జాతీయ స్థాయిలో విజయం సాధించాలని ఆశిస్తున్నారు.